हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल लक्ष्मी टॉक्स। ఈ రోజు మేమైతే కోవిడ్ వాక్సిన్ డోస్ 1 కోసం వెళ్తున్నాం ఈ రోజు। సో మాకు ఈ రోజు అపాయింట్మెంట్ దొరికింది ఆఫ్టర్నూన్। సో ఇదేంటంటే మాకు దగ్గరలో ఉండే డౌన్ టౌన్ లో ఉంది। ఈ డౌన్ టౌన్ ఏంటంటే డెట్రాయిట్ డౌన్ టౌన్। జనరల్ గానే డౌన్ టౌన్ అనేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా। సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ బాగుంటాయి। దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఒక రివర్ ఉంటుంది, చాలా బాగుంటుంది। అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వెళ్ళాం మేము, ఒకసారి మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అనిపించింది। ఎందుకంటే ఈ టైంలో ఎవరు ఉండరు, వీక్ డే మధ్యాహ్నం కాబట్టి, సో మోస్ట్లీ ఎవరు ఉండరు, ఒకసారి వెళ్ళొద్దాం అనిపించి సో ఒకసారి వెళ్దాం అన్నమాట। సో అది కూడా మీకు చూపిస్తాను। ఇప్పుడైతే మేము వ్యాక్సినేషన్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము। సో ఈ వ్యాక్సిన్కి అయితే ముందు వాళ్ళు టెంపరేచర్ చెక్ చేసి అన్నీ చేసి చాలా బాగా చేశారు। కానీ ఈ వ్యాక్సిన్ వల్ల చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్, అంటే కొంచెం బాడీ పెయిన్ కానీ ఫీవరిష్గా ఉండడం కానీ అలా అలా ఉంటున్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది। నాకైతే మాత్రం చాలా పెయిన్ ఉంది, హ్యాండ్ అంటే బాడీ పెయిన్స్ ఉండి హ్యాండ్ పెయిన్ కూడా ఉంది, అండ్ లైట్గా ఫీవరిష్గా కూడా అనిపించింది। ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, 1 డే అయితే ఉంటుందని చెప్పారు। సో వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ అవన్నీ ఫిల్ చేసేసుకొని తర్వాత మేము లోపలికి వెళ్ళాం అన్నమాట। ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు మనం అడుగుతారనమాట, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని అడుగుతారు। మనం రైట్ హ్యాండ్తోనే జనరల్గా ఎక్కువ మంది పనిచేస్తాం కాబట్టి పనిచేసి అలా చేయి కాకుండా వేరే చేతికి వేసుకోండి, నేనైతే అలాగే చేశాను। లేదంటే ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ చాలా ఎక్కువ పెయిన్గా ఉంది। మేము ఏదైతే అపాయింట్మెంట్ అనుకున్నామో ఆ టైంకి పర్ఫెక్ట్గా కూడా అయిపోయింది ఇదైతే। అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది। అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క రూమ్గా డివైడ్ చేశారు ఒక్కొక్కరికి। సో ఆ రూమ్లోకి మనం వెళ్ళి వ్యాక్సిన్ అయితే చేసేసుకోవాలి। ఎక్కువ వెయిటింగ్ అనేది అస్సలు ఏం లేదు, జస్ట్ వెళ్ళడం, వ్యాక్సిన్ చేసుకోవడం, వెళ్ళడం అన్నట్టు అయిపోయింది। సో ఇక్కడైతే మాకు 10 నెంబర్లోకి వెళ్ళాలి। Follow my nose and anyone else is coming up. Okay. Have you had anything proposing? No. So how do you fill this out? Okay. And now how do you fill this out now? ఇక్కడైతే వ్యాక్సిన్ చేసుకునేటప్పుడు నాకు జనరల్గానే ఇంజెక్షన్ అంటే చాలా భయం వేస్తుంది। సో అందుకే ఫస్ట్ మా హస్బెండ్ చేసుకోమన్నాను, తర్వాత నేను చేయించుకున్నాను। ఈ పెయిన్ అయితే ఉందని చెప్పాను కదా, పెయిన్ ఉన్నా కూడా అమ్మాయి ఫైనల్లీ వ్యాక్సిన్ అయితే వచ్చింది అనే ఫీలింగ్ చాలా బాగుందన్నమాట। 1 ఇయర్ నుంచి మన ఇంట్లోనే ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా భయంగా ఉన్నాం కదా, సో ఫైనల్లీ ఇదైతే వచ్చేసింది అండ్ ఒక సేఫ్గా అనిపించింది అన్నమాట నాకైతే। Okay. You guys would be eligible, or you guys can put that on your shirt. You guys walk all the way down here. Right side? Yeah. And then you guys will sit in the observation area for about 15 minutes, and then you guys will be good to go. Okay. Very good. You'll keep that. You guys can keep your papers as well. Okay. Thank you. Have a great day. You too.
మా వ్యాక్సిన్ కూడా అయిపోయింది, మేము బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అందరినీ కొంచెం డిస్టెన్స్లో కూర్చోబెడుతున్నారు ఒక 15 మినిట్స్ వరకు. అంటే ఈ లోపల ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే వాళ్ళు పంపించేస్తారనమాట. సో మనకు అక్కడ స్టిక్కర్ ఇచ్చారు కదా, స్టిక్కర్ మీద టైం చూసుకొని మనం ఆ టైంలో వరకు ఏం ప్రాబ్లం లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మాకు నెక్స్ట్ అపాయింట్మెంట్ కూడా ఒక 20 డేస్ అది కూడా ఇచ్చేశారు. అండ్ అయిపోయిన తర్వాత మేము ఏంటంటే ఫస్ట్ కొంచెం ఇక్కడే హాస్పిటల్ దగ్గరలోనే కొంచెం వాక్ చేద్దాం అనిపించింది. ఆ వాక్ చేసి అలా చూసుకుంటూ వెళ్ళాము. అండ్ తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటంటే రివర్ కొంచెం దూరంలోనే ఉంది రివర్ వాక్కి. సో అప్పుడు మళ్ళీ కార్ తీసుకొని వెళ్ళాము. సో ఇక్కడ చూసారా బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్కి ఎలా పెట్టారో. ఒక 20 మినిట్స్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ వెదర్ కూడా బాగానే కోఆపరేట్ చేసింది ఆ రోజు. చూసారా రోడ్డు మధ్యలో స్టీమ్ లాగా వస్తుంది, ఒక పొగలాగా. కిందన కూడా బిల్డింగ్స్ ఉంటాయన్నమాట, దాన్ని హీట్ మెయింటైన్ చేయడానికి మెయింటైన్ చేస్తారు కదా, దాంట్లోంచి వచ్చేదన్నమాట. సో ఇప్పుడైతే మేమైతే రివర్ వాక్ స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు కనిపిస్తుంది కదా ఒక పెద్ద బిల్డింగ్, అదేంటంటే జిఎం బిల్డింగ్ అనమాట, జనరల్ మోటార్స్ బిల్డింగ్. అండ్ ఇది అయిపోయిన తర్వాత అంటే ఈ ఇక్కడ వాటర్ అయితే నాకు చాలా బాగుంటుంది, బ్లూ కలర్లో చాలా బాగుంటుంది చూడడానికి. కార్ అయితే పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సైకిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఎవరైనా మనం రివర్ దగ్గర వాక్ చేయకుండా జస్ట్ సైకిల్ కూడా తొక్కుని వెళ్ళచ్చు అనమాట, బైసైకిల్ చేసుకుంటూ. సో మనం దానికి రెంట్ పే చేయాలి. అండ్ మనం ఇక్కడ లోపలికి వస్తుండగానే ఆపోజిట్ సైడ్లో కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కొన్ని కెసినో కూడా ఉన్నాయి. చూసారు కదా వాటర్ ఎంత బ్లూయిష్గా ఉందో, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బీచెస్కి వీటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, చూసిన తర్వాత అబ్బా ఎంత బాగుందని ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అండ్ కొన్ని కొన్ని బోట్ రైడింగ్స్ అలా కూడా అయ్యాయి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఇంట్లో ఉండే స్కూల్ హోమ్ స్కూల్ చేసి ఎక్కడికి వెళ్లకుండా ఉండడం వల్ల వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి కూడా ఒక ఫ్రెష్గా అనిపించింది అనమాట. జస్ట్ రివర్కి వెళ్దాం అంటే ఓ ఏ అని హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళకి కూడా. సో ఒక సైడ్ అంతా రివర్ ఉంది కదా, ఇక్కడ మధ్యలో వాక్ చేయడానికి ఉంది కదా, దీన్ని ఇక్కడే వాక్ చేసుకుంటూ వెళ్తాను అనమాట, దాన్ని రివర్ వాక్ అంటాము ఇక్కడ. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది రివర్ వాక్ జిఎం అని చెప్పేసి. సో ఆపోజిట్ సైడ్లో కెనడా అనమాట, ఆ బిల్డింగ్స్ అన్నీ ఉండే ప్లేస్ ఏంటంటే కెనడా. సో మనం కెనడా వెళ్ళాలి అంటే యుఎస్ నుంచి ఇక్కడ మనం వీసా తీసుకొని వెళ్ళాలి. అండ్ అక్కడ ఒక ఫ్లాగ్ కూడా ఉంది చూసారా, ఆ ఫ్లాగ్ ఏంటంటే కెనడా ఫ్లాగ్. అండ్ మీకు ఇక్కడ షూట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఎదురుగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా. సో మనం కెనడాకి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి. చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు అయితే, అక్కడక్కడెక్కడో కనిపిస్తున్నారు అంతే. చాలా ఫ్రీగా ఉంది, వీక్డే రావడం వల్ల మనకు ఫ్రెష్గా ఉంది. అంటే కాసేపు అక్కడ ఉండడానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, లేదంటే మనం త్వర త్వరగా వెళ్ళిపోవాలి అలా అనుకుంటాం కదా. సో ఇదైతే జిఎం బిల్డింగ్.
అండ్ ఈ బిల్డింగ్ దగ్గర రివర్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేసుకొని అలా కాసేపు కూర్చొని కూడా ఇంటికి వెళ్ళిపోయి అనమాట. ఆ పిక్స్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి, చివరి వరకు చూడండి వీడియో. దాంతోపాటు ఆ బిల్డింగ్ దగ్గర కింద ఫ్లోర్ మీద మనం వాక్ చేస్తున్నాం కదా, అక్కడ వరల్డ్ మ్యాప్ ఉందన్నమాట. ఆ టైల్స్లోనే డిఫరెంట్ టైల్స్ పెట్టి వరల్డ్ మ్యాప్ పెట్టారు. అండ్ అక్కడ ఆ మ్యాప్లో ఏంటంటే వీళ్ళిద్దరు చూస్తున్నారు అనమాట, మిషిగాన్ ఎక్కడ ఉంది అని నాకు చూపిస్తున్నారు. ఇలా ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఫ్లోర్ మీద మ్యాప్ చూడడం. ఇలా మిషిగాన్ చూపించేసిన తర్వాత వాళ్ళు ఇండియా ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది అని చూసుకుంటూ ఇండియా దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఆ మ్యాప్లో అలా పాయింట్ చేసి చూపించారు నాకు. ఇక్కడ ఇండియా ఉందంట. అండ్ ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇది వరవాక్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు అయితే చాలా విండిగా ఉంది, కానీ చల్లగా అయితే లేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇప్పుడైతే రివర్ సైడ్ వాక్కి వెళ్ళాం కదా, అది అయిపోయింది, వ్యాక్సిన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. సో ఇక్కడ దగ్గర ప్లేస్లో అయితే మంచి బేకరీ ఉంటుంది అనమాట, అందులో క్రెషిలీస్ అనే కేక్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్కి అంది, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఆన్ ది వేలో ఒక 10 మినిట్స్. సో ఇప్పుడు అది పిక్ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్తాం. అండ్ చాలా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను, చాలా డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాదు ట్రెషలీస్ కేక్ అంటే. దాని మీద ఎక్కువ డిజైన్స్ ఉండవు అన్నమాట, జస్ట్ ప్లెయిన్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా ఆసమ్ ఉంటుంది. ఇవి ట్రెషలీస్ కేక్స్, ఇవి తీసుకొని వెళ్ళాం మేము. ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్. బాయ్ బాయ్.